ప్రధానమంత్రి మోడీతో జగన్ భేటీ కావడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి సోమిరెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కలిశానని చెప్పి రాజకీయం మాట్లాడారని, మిర్చి రైతుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలు జరగనివ్వనన్న జగన్ ఆ విషయాలను ప్రధాని దగ్గర కనీసం ప్రస్తావించలేదన్నారు. వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పాల్సిన బాధ్యత జగన్ పై ఉందని, అవినీతి పొరల విషయంలో మోడీ చండశాసనుడని, కాళ్లు మొక్కితే కనికరం లభించదన్నారు. రేపు అసెంబ్లీ జరగనేనని చెప్పి చెప్పారు. అక్కడ పోయి రాష్ట్రపతి గారికి లోపలికి పోయి ఏం మాట్లాడారో తెలియదు. రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తాను, ఒక్క స్పెషల్ కేటగిరీ స్టేటస్, అండ్ రెండోది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ఈ రెండు తప్ప మిగతావన్నిటికీ సపోర్ట్ అని చెప్పారు. పాయింట్ ఏంటి, ఇష్యూ ప్రజల మీద, ప్రజలు రైతుల సమస్యలు పోయినా అని అన్నావు, రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రకటించుకున్నావు, ఏంటి వాళ్ళ సందర్భం ఏంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నేనేమంటానంటే మోడీ గారు ఒక మాట చెప్పా, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాడు, చండ శాసనుడు వచ్చి డిమోనటైజేషన్ చేసి తోలు పెరికాడు, బ్లాక్ మనీ నల్ల దాళ్ళు, బంగారం లాంటి బంగారు లక్ష్మణ్ గారు లక్ష రూపాయలు ఎలక్షన్ ఫండ్ ఎవరో ఇస్తే పాపం ఆయన కటకటాలు పాలయ్యాడు. ఈయన వేల కోట్ల రూపాయల కేసుల్లో ఇరుక్కొని ఆయన ఎన్డీఏ భాగస్వామిగా చేసుకుంటారని ఎవరైనా ఊహిస్తారా అంట నేను. అది సాధ్యమా మోడీ గారి దగ్గర? సాధ్యమా అంట